शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी రోజున మీతో మనవి చేసి ఉన్నాను, శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి శరమ. ఆమె సీతమ్మతో మాట్లాడుతూ గిరివరమభితో వివర్తమానో అని హైరివ మండల ప్రాంశుయకరోతి, ఆ మండలాకారంలో తిరిగేటటువంటి గుర్రములు కలిగినటువంటి సూర్యభగవానుడు ఎవరున్నాడో ఆమెని తమిహ శరణు మభ్యుపైహి దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంటుంది. ఒక రోజుని చేసేటటువంటి మహానుభావుడు వెలుగుల ముద్దైనటువంటి సూర్యనారాయణమూర్తిని నువ్వు ఉపాసన చెయ్యమ్మా, దానిచేత రామచంద్రమూర్తికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని సీతమ్మకి ఉపదేశం చేసింది. కష్టంలో ఉన్నటువంటి సాటి స్త్రీని ఆదుకోవడానికి తన భర్త అంత ధర్మాత్ముడైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధికి వెళ్ళిపోయిన వాడైనా ఆయనని అనుగమించి వెళ్లకుండా సాటి స్త్రీ యొక్క కష్టాన్ని తీర్చడానికి కంకణం కట్టుకుని ఉండిపోయినటువంటి శరమ యొక్క విశేషం గురించి మీతో మనవి చేసి ఉన్నాను. ఈ సృష్టిలో పరమేశ్వరుడు స్త్రీ యందు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం, ఆమెని పరబ్రహ్మస్వరూపంగా తయారు చేశాడు. అందుకే వేదం మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే తల్లికే చేయించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలము స్త్రీయందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలం ఏదో ఒక బిడ్డకి జన్మనివ్వడం కాదు, అసలు ఆ మాతృత్వం ఒక అద్భుతమైనటువంటి విశేషం. అది మనుష్యుల యందు ప్రకాశించడంలో, మనుష్యుల యందు ఆ మాతృత్వం స్పష్టంగా గోచరించడంలో వాళ్ళు మాట్లాడడం వల్ల ఉద్దీపనం చెందుతుంది, కానీ నిజానికి సమస్త ప్రాణులలో ఆ తల్లితనం అన్నది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు, ఈ సృష్టి నిలబడదు, పెరగదు. మీరు చూడండి, ఒక కోడి పెట్ట, దానికి ఏం తెలుసు, పరమ అల్పమైనటువంటి ప్రాణి, చాలా తేలికగా చనిపోతుంది. అంత తేలికగా చనిపోయేటటువంటి కోడిపెట్ట రామకృష్ణ పరమహంస చెప్పినట్టు అది మాతృత్వాన్ని పొందేటప్పుడు పొందినటువంటి అనుభవం, ఆ అవ్యక్తమైనటువంటి ఆనందం లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. అసలు మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికి అంత ఆనందంతో భరించేదయ్యి ఉంటుంది. అది ఒక్క స్త్రీ యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఒక గుడ్డు పెడితే కోడి, దాని లోపల పిండం ఉంటుంది. మనం కానీ దాన్ని గట్టిగా చెనకడం కానీ నొక్కడం కానీ చేస్తే పెంకు పగిలిపోయి లోపల ఉన్నటువంటి పిండం స్రవించి కిందకి జారిపోతుంది. అదే ఒక కోడి కదిలి వచ్చి లోపల తన పిల్ల పొదగబడుతోందన్న విషయం దానికి ఎలా అవగతమవుతుందో తెలియదు. కానీ చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు యొక్క పింకు పగిలిపోకుండా దాని కడుపుని ఆ గుడ్డు మీద ఆంచి దాని శరీరంలో ఉన్నటువంటి వేడిని పింకు ద్వారా పిండానికి అందించి పొదగబడుతున్నటువంటి పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోంది అనేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆ కోడి ఎంత సంతోషాన్ని పొందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, కోడిగుడ్డుని పొదుగుతున్నటువంటి కోడిపెట్ట యొక్క బొమ్మ గీయగలరేమో కానీ ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండమే పొదగబడి పిల్లగా తయారవుతున్నప్పుడు కోడి పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ కళ్ళల్లోకి ఆవిష్కరించగలిగినటువంటి చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టడు. ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది. పరమ అల్ప ప్రాణి, చాలా తొందరగా చెనకబడుతుంది, ఇట్టే చనిపోతుంది. అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది.
వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది. నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా? నిలబడలేదు. కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోందనేటప్పటికీ దానికి ఎంత ఆవేదనో, రెక్కలెత్తి ఎంతో బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశం, ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టినా గోళ్లతో చెనకినా తనకి దెబ్బ తగలాలి, తాను చనిపోవాలి. తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు. రెక్కలు అచ్చాదించి తలపైకెత్తి నిలబడిపోతుందంతే. ఒకవేళ నిజంగా గ్రద్ద కొట్టేసిందనుకోండి, కోడి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది. తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు. ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి, రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది. అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే, కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు. అసలు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎవ్వరికీ పనికిరానటువంటి అశుద్ధాన్ని, పరమ అమలినమైనటువంటి పదార్థాలని తినేటటువంటి పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకి వరసలో ఉన్నటువంటి శ్రమలనన్నిటినీ ఇచ్చి తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్టల మీద మొలిచినటువంటి పచ్చిగడ్డి తింటుంది. ఏదో పోతనగారు భాగవతంలో చెప్పినట్టుగా, ఎవ్వరికీ అక్కర్లేనటువంటి నీళ్లు ఎక్కడ ఉంటాయో అటువంటి నీళ్లు తాగుతుంది, ప్రశాంతంగా కూర్చుని నెమరవేస్తుంది. ఆవు పాలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు తాగడం కాదు, బిడ్డలు ఉన్నప్పటికీ కూడా తగినన్ని పాలు ఇవ్వలేనటువంటి తల్లులు కూడా తమ బిడ్డలకి ఆవు పాలు పడతారు. అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు ఆవు పాలు సేవిస్తారు. లౌకికంగా ఆవు పాలు ఎంత ఉపయోగపడతాయో, పారలౌకిక సుఖములను పొందడానికి భగవంతుడి అభిషేకంలో కానీ యజ్ఞంలో కానీ ఆవు పాలకి అంత ప్రాధాన్యత ఉంది. అంత గొప్ప పాలు ఇవ్వడానికి ఆవు తను తిన్న ఆహారాన్నైనా వెనక్కి తెస్తుందేమో కానీ ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి నాలుగు మాటలు గుద్దితే విడిచిపెట్టిన పాలని వెనక్కి తీయడం మాత్రం చేతకానిదై ఉంటుంది. ఆ దూడ వచ్చి ఒక్కసారి శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో ముట్టి పెట్టి గుద్దితే కష్టపడి తాను తయారు చేసుకున్నటువంటి పాలని విడిచిపెట్టేస్తుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల యందు ప్రకాశిస్తుంది. మీరు చూడండి, ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది, మగపిల్లి ఎక్కడ వచ్చి చెనకుతుందోనని పిల్లి నోరు చాలా కఠినమైన పదునైనటువంటి పళ్ళతో ఉంటుంది. పిల్లని మెడ దగ్గర పట్టుకుంటుంది, నోటితోటి పట్టుకుని గోడ ఎగిరి ఎక్కుతుంది. సాధారణంగా పంటితో ఏదైనా పట్టుకుని ఎగిరి గోడెక్కామనుకోండి, ఆ శక్తి శరీరంలో ఒక్కసారి పైకి లేచినప్పుడు పళ్ళు గిటకరించి కరుచుకుంటాయి. అలా కరుచుకుంటే తన పిల్ల చనిపోతుందని పిల్లి పిల్లలా అంటారు. అంత మెత్తగా ఉంటుంది. వృషధంశకమాత్ర సన్ బభూ అద్భుత దర్శన అంటారు వాల్మీకి రామాయణంలో. అంత మెత్తటి పిల్లి పిల్లని తన నోట కరుచుకుని గోడ మీదకెక్కి దూరంగా తీసుకెళ్ళి మగపిల్లికి అందకుండా ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ వచ్చి ఒక్కొక్క పిల్లని తీసుకెళ్ళి గూడు మారుస్తూ కాపాడుకుని వృద్ధిలోకి తెచ్చుకుంటుంది. ఎవరు నేర్పారు పిల్లికి నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోని? ఎవరు నేర్పారు? అది మగపిల్లికి చేత కాదు, ఆడపిల్లి పిల్లల్ని అలా కాపాడుతుంది. కోడి పుంజుకి చేత కాదు గుడ్డుని పొదగడం కానీ పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని తన ప్రాణాలైనా సరే అడ్డు పెట్టడం కానీ, అది ఒక్క కోడి పెట్టకే అలవాటు. ఎద్దు పాలు ఇవ్వదు, దూడని పోషించదు, కానీ ఒక ఆవుకి తెలుస్తుంది దాని గొప్ప. నిజంగా వాటిలో మాతృత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. నా యందు అత్యంత గౌరవం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఒకరోజు మంచి వేసవి కాలంలో రోహిణి కార్తెలో మధ్యాహ్నం వేళ ఒక ఆవు వచ్చి ప్రసవ వేదన పొంది దూడని ఈనింది.
ఆ దూడ భూమి మీద పడి పడగానే ఎక్కడి నుంచో 10 కుక్కలు వచ్చి ఆ దూడని ఆవుని పట్టుకున్నాయి. ఎందుకంటే ఆవు యొక్క మావి కోసమని పట్టుకొని ఆవుని కురికిపోయి పాపం దూడను వదిలిపెట్టి ఆవు పారిపోయింది. అసలలా పారిపోదు. ఇన్ని కుక్కలు కురికేస్తుంటే ఆత్మరక్షణార్థం వెళ్ళిపోయింది. ఈలోగా ఈ కుక్కలు ఈ దూడని పట్టుకొని చివి కురికేశాయి. దానికి ముక్క ఊడిపోయింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చూసి కర్రలు తెచ్చి కుక్కని తరివేసి ఆ కుక్కల్ని తరివి దూడని తీసుకొచ్చి గోశాలలో అప్పజెప్పారు. అది అప్పుడే పుట్టినటువంటి దూడ. దానికి నిలబడడం రాదు. వెళ్ళి అంతటా వెతికారు. ఇప్పుడే ఈయన ఆవిట వెళ్ళిందా అని అందరినీ అడిగారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. ఆవుల్ని పెంచే వాళ్ళందరిళ్ళకి వెళ్ళారు. ఎక్కడ ఈయన ఆవు లేదన్నారు. ఆ ఆవు ఎట్టిళ్ళిపోయిందో తెలియదు. దీనికి పాలు తాగడం రాదు. అప్పటికి పాల సీసా తీసుకొచ్చి తిత్తి పెట్టి పోతపాలు దాని నోట్లో పోసే ప్రయత్నం చేశారు. పక్కన ఉన్నటువంటి ఆవు మరునాడు ఈనింది. అది ఈ దూడ వంకే చూస్తూ ఉండేది. ఈ ఆవు ఈనగానే దాని దూడతో పాటుగా దీనికి కూడా రోజు రెండు శరములు ఇచ్చేది. రెండు శరములు దాని దూడ తాగేది, రెండు శరములు ఇది తాగేది. అలా ఆ దూడని ఇంకొక ఆవు సాకి పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ ఆవుకి ఏ ఆవుని కుక్కలు కురికాయో ఆ ఆవుకు ఒక దూడ పుట్టింది. చిత్రం ఏంటంటే దూడని పొందినటువంటి ఆ ఆవు ఎక్కడైనా దూరంగా కుక్క కనపడితే ఇది పరిగెత్తికెళ్ళి కుమ్ముతూ ఉంటుంది. దాని దూడని చెనకుతాయేమో అని దానికి భయం. దాని బాల్యంలో జరిగిన సంఘటన దాని మనసు మీద అంత ముద్ర వేసుకుంది. అది ఉత్తప్పుడు కుక్కల వెంట పరిగెత్తేది కాదు, కానీ దానికి దూడ పుట్టిన తర్వాత కుక్క అరుపు వినపడితే పరిగెడుతుంది. పరిగెత్తి కుక్కను దూరంగా తరుగుతుంది. మాతృత్వము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి లోకంలో అసలు మనుష్య ప్రాణి కాదు, స్త్రీ ప్రాణిగా ఉన్నటువంటి సమస్త ప్రాణుల యందు ఆ మాతృత్వం ప్రకాశించడం అంత అద్భుతంగా ఉంటుంది. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టుగా మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. ఆ మొగ్గ పువ్వు అయ్యేటప్పటికీ అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఒక కన్యగా ఉండగా ఏమీ తెలియనటువంటి ఆడపిల్ల మాతృత్వాన్ని పొంది అమ్మా అనిపించుకునేటప్పటికీ ఆ బిడ్డల్ని సాకడంలో, బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యడంలో అన్ని గుణములు ఎలా వస్తాయో, ఎక్కడి నుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు. నిజంగా ఆ మాతృత్వము అనేటటువంటిది స్త్రీలయందు లేకపోతే ఇవాళ ఈ లోకము ఎలా నిలబడుతుంది? బాల్యంలో బిడ్డడు చేసేటటువంటి దోషములు అన్నీ ఇన్నీ కావు. అంత భయంకరమైనటువంటి దోషములు చేస్తాడు. ఒక స్త్రీకి ప్రాణమేది అంటే మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది. అటువంటి అమ్మ బిడ్డని కని ఆమె స్తన్యమిచ్చి బిడ్డని పోషిస్తుంటే వీడు అమ్మ పాలు తాగుతూ అమ్మ మెడలో మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు. అయినా సరే నా బిడ్డడు అన్న భావనతో పువ్వుల పొట్లం లాంటి ఆ చేతిని విప్పి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తుంది. ఏ గుండెలలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు. అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించేస్తుంది. తప్ప నా గుండెల మీద తన్నిన కృతజ్ఞనుడా అని ఆ కాలు విరవదు. నా మంగళసూత్రం పట్టుకుంటావురా అని చేతిని చెనకదు. ఆ మాతృత్వం సమస్త అపరాధములను క్షమించేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు, లోకంలో కుపుత్రో జాయేతత్ కచితపి కుమాత న భవతి. లోకంలో దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఉంటాడేమో, దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం లోకంలో ఉండదు. అమ్మ ఎక్కడ ఉండనివ్వండి అమ్మే. అమ్మకి లోకంలో ఒక విషయం బాగా తెలుసు, బిడ్డడి యొక్క ఆకలి అమ్మ గ్రహించినట్టుగా ఎవ్వరూ గ్రహించరు. తండ్రి దాన్ని గ్రహించలేడు. తల్లి మాత్రం బిడ్డడు ఏడిచిన ఏడుపులో ఉన్నటువంటి ఆర్ద్రతని బట్టి వాడికి ఆకలిస్తోంది అని పసిగట్టగలుగుతుంది. అందుకే లోకంలో అన్ని స్వరూపాలు తానైనటువంటి శంకరుడు కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం తాను పుచ్చుకోలేదు.
ఆయన నిజానికి కంటికి కనపడేటటువంటి ఎనిమిది భూతములుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భూరం భంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా ప్రకాశించేటటువంటి శంకరుడు కాంచీపురంలో పృథ్వీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, కోణార్కలో సూర్యలింగంగా, సీతాకుండంలో చంద్రలింగంగా, కాఠ్మండులో యజమానలింగంగా ఎనిమిది మూర్తులుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఎనిమిది మూర్తులుగా ఆయనే ప్రకాశించి అంతటా ఆయనే నిండి నిబిడీకృతమైనప్పటికీ కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తనయందు ఉంచుకోలేదు. అది భార్య అయినటువంటి పార్వతీదేవికి ఇచ్చి నువ్వు అన్నపూర్ణ, నువ్వు లోకాలకి అన్నం పెట్టు అన్నాడు. ఎందుచేత అంటే బిడ్డల యొక్క ఆకలి తెలుసుకోగలిగినటువంటి లక్షణము అమ్మయందుంటుంది తప్ప తండ్రి ఎందుండదు. ఆ మాతృత్వానికి ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అది. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎక్కడో పిల్లవాడు అరిచాడు. సాధారణంగా తండ్రి నీకెప్పుడు పిల్లల మీద ప్రేమతో అదే గోళ, వాడేం పిలవలేదు నువ్వే అనుకుంటున్నావు అంటాడు. కాదు, వాడెక్కడో అరిచాడు అంటుంది అని పరుగు పరుగున వెళ్ళి చూస్తుంది. నిజమే, వాడెక్కడో జారిపడి అమ్మా అని అరుస్తాడు. అమ్మకి ఆర్తితో పిలిచిన కేక వినపడినట్టుగా నిజానికి తండ్రికి వినపడదు. ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం. ఆ ప్రకాశాన్ని పరమేశ్వరుడు ఒక్క స్త్రీమూర్తి ఎందే పెట్టాడు. అందుకే కడుపు తడిమి ఆకలి తీర్చి అన్నం పెట్టగలిగినటువంటి ఆ సౌహార్ద్ర లక్షణము తనంత తానుగా స్త్రీ ఎందు ప్రకాశిస్తుంది. కాబట్టే తాను తనయందు ఉంచుకోకుండా అన్నం పెట్టే లక్షణాన్ని భార్య అయిన పార్వతీదేవికి ఇచ్చాడు. ఆవిడ అన్నపూర్ణగా నిలబడిందనుకోండి, ఏదో బిడ్డలు వచ్చి అడిగిన తరువాత లోపలికి తీసుకెళ్ళి వచ్చి గిన్నెతో అన్నం పెట్టడం కాదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు శ్రీశైల సుప్రభాతంలో. ఆమె మణిగణకచితమైనటువంటి బంగారు పాత్రలో పాయసం పోసి ఎడంచేత్తో పట్టుకుని కుడిచేత్తో బంగారు తెడ్డు పట్టుకుని పాయసంలో ముంచి సిద్ధంగా ఉంటుందిట. ఏమో, ఏ బిడ్డడు ఆర్తితో అడుగుతాడో నేను అన్నం పెట్టాలని. ఈ భూమి యొక్క వైశాల్యం ఒక అంగుళం మారదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రాణులకు అన్నం పెట్టేటటువంటి ఆ అన్నపూర్ణ తత్వం మాత్రం లోకంలో మనుష్యులకు కాదు. ఏ ఒక్క ప్రాణికి అన్నం లేదన్న మాట లేకుండా ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి ఆ మాతృత్వ శక్తిని అన్నపూర్ణగా స్త్రీ ఎందు ఉంచాడు తప్ప పుంస్వరూపంగా పరమశివుడు తన ఎందు ఉంచుకోలేదు. అంటే బిడ్డల యొక్క కడుపు తడిమి ఆకలి తీర్చడంలో అమ్మకి ఉండేటటువంటి ఆర్తి ఎలా ఉంటుందో చూడండి. లోకంలో ఒక దృష్టాంతం చెప్తుంటారు, దారి తప్పి చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి కొడుకు రాత్రి 12 గంటలకి కూడా ఇంటికి రాకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ వాడు వచ్చి ఒకవేళ ఏ తలుపన్నా చప్పుడు చేస్తే తండ్రికి మెలకువ వస్తే వాణ్ణి గద్దిస్తాడేమో, అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమోనని, తలుపు చప్పుడవుతుందేమో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి తలుపు చప్పుడైతే తలుపు తీసి వాణ్ణి గుప్తంగా ముందు తీసుకొచ్చి తండ్రి లేచి గద్దించకముందే అన్నం పెట్టి ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని వాడు మజ్జిగ పోసుకుని అన్నం తింటే తినేటప్పుడు ఏడ్చి, ఏమి ప్రారంధం రా, నీ తండ్రిని ఇంత క్షోభ పెట్టి నన్ను క్షోభ పెట్టి దారి తప్పి ఇలా బాధపడుతున్నావు అని అప్పుడు ఏడుస్తుందిట అమ్మ. వాడు ఎక్కడ అన్నం తినడోనని ముందు ఏడ్పు కూడా ఏడవదు. అంతటి మహాత్యాగశీలత్వం ఏదో శిక్షణా కేంద్రాల వల్ల రాదు, అది ఏదో తల్లితనంలో ఈ మమకారం కానీ తల్లితనంలో కారుణ్యాన్ని కానీ నేర్పడానికి శిక్షణా కేంద్రాలు లోకంలో లేవు. లలితాపరాభట్టారికా స్వరూపాన్ని చూడ్డానికి ఏ కాంచీపురమో శృంగేరియో వెళ్ళక్కర్లేదు. అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలకి పాలిచ్చినటువంటి కుక్కలో కనపడుతుంది.
అప్పుడే పుట్టినటువంటి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోకుండా రెక్కలు జాపి దాని కింద పిల్లల్ని పెట్టి రక్షించుకున్నటువంటి కోడిపెట్ట యొక్క కళ్ళల్లో ఆ మాతృత్వం లలితా పరాభట్టారిక తత్వం కనపడుతుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది లేనినాడు అసలు ఈ సృష్టి లేనే లేదు. ఎందుచేత అంటే ఒక మాట చెప్తారు పెద్దలు, స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మంగళసూత్రమే. ఆ మంగళసూత్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. నా భర్త అదొక్కటే. మీరు చూడండి, లోకంలో పురుషుడు అనలేని మాటలు రెండు స్త్రీ మాత్రమే అంటుంది. ఈ రెండు మాటలు పురుషుడు తన జీవితంలో అనలేడు, స్త్రీ అంటుంది. ఇది నేను కేవలం పొగడడానికి అంటలేదు, శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. నేను మీ చేతిలో వెళ్ళిపోవాలి, ఈ మాట స్త్రీ ఒక్కతే అంటుంది. ఆమెకి ఎప్పుడూ కూడా ఆయన తర్వాత తాను అన్న భావన ఆమె అంగీకరించదు. ఈ పసుపు కుంకాలతో ఈ మంగళప్రదత్వంతో మీ చేతుల మీద నేను వెళ్ళిపోవాలి, ఇది కోరుకోగలిగినది ఎవరు అంటే ఒక్క స్త్రీయే కోరుకుంటుంది. బిడ్డడికి ఆపద కలిగింది అనుకోండి, బిడ్డడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతకరా నాన్నగలిగినది ఎవరు అంటే అమ్మ ఒక్కతే. ఆమె ఎంత చదువుకుంది అన్నది పక్కన పెట్టండి, ఆమె ప్రాణం ఎంత వెంపర్లాడిపోతుందో ఆ మాతృత్వానికి ఉన్నటువంటి విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్ననాడు ఎక్కడైనా స్త్రీ కనపడితే ప్రతి స్త్రీ యందు మాతృత్వము నిబిడీకృతమై ఉంటుంది. కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు పోతనగారిని. ఇంత పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి అని ఆమె పాదముల వంక చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైనటువంటి భావన మనసులో పొంగేటటువంటి అవకాశమే ఉండదు. ఈ జాతిలో ఎప్పుడు అనవసరపు విషయాలు ప్రబలుతాయంటే సంస్కృతిని ఉపదేశం చెయ్యనప్పుడు. కావ్య పురాణాంతర్గతంగా స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ప్రబోధం చెయ్యడం ఆగిపోయినప్పుడు లోకంలో నేరమనస్తత్వం పెరుగుతుందేమో కానీ మంచి మాటలు కావ్య పురాణాంతర్గతంగా వేదాంతర్గతంగా స్త్రీని ఎంత గౌరవించి మాట్లాడాయో చెప్పగలిగినప్పుడు చెప్పినప్పుడు అసలు నేరముల సంఖ్య అలా ఉండదు. కాబట్టి అది ఒక్క తల్లికే చెల్లుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.